అంటే గతంలో మీరు కొద్దిగా పొలిటికల్గా కానీ అన్ని రకాలు బాగానే ఉండేవారు చేసేవారు అంటే మీ వాయిస్ కూడా బాగా వినిపించేవారు అలాంటిది ఎందుకు సైలెంట్ అయిపోయేవారు అంటే మీకు ఒక ఫ్యాన్ బేస్ అంటే మీరు మాట్లాడేది కూడా సొసైటీ పరంగా మాట్లాడేవారు ఆ విషయాలపైన కూడా చాలామంది అభిమానులు కానీ ఉండేవారు కదా అలాంటి శివాజీ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఎందుకు డైవర్ట్ అయిపోతున్నాడు అదే నేను చెప్తున్నాను ఇక్కడ ఏమైపోద్ది అంటే ఎవరు కూడా నేను పాలిటిక్స్లో ఉన్నానా ప్రజల గురించి మాట్లాడుతున్నానా పాలిటిక్స్లో ఉంటే చుట్టూ ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలని తిడుతూ రాజకీయ నాయ అవతల పార్టీని తిడుతూ ఉండాలి నేను ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడాను మొదటి నుంచి ఎస్ నేను బీజేపీలో జాయిన్ అయినమాట వాస్తవం ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రామిస్ని ఎప్పుడైతే పక్కా పెట్టేశారో ఆ తర్వాత బయటకు వచ్చి నేనే రాజకీయ పార్టీలో లేను ప్రజల సమస్యల గురించి ప్రజల అవసరాలు ముఖ్యంగా యూత్కు సంబంధించి నేను ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నాను సి దానికి లీడర్షిప్పు చాలా అవసరం లీడర్స్ కరెక్ట్గా ఉంటే నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం ఆ సొమ్మంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు అంటే క్లీన్ వాటర్ కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు లేదు రోడ్స్ కావచ్చు మనకు రావాల్సిన క్లీన్ పవర్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రజలకు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి మొత్తం కూడా రాజకీయ నాయకులు జబుల్లోకి వెళ్తూ ఉంది ప్రజల్లో ప్రశ్నించే తత్వం కోల్పోయింది క్యాస్ట్ ఫీలింగ్స్ అవసరమైతే రాముడు దేవుడు లేదంటే అల్లా లేదంటే జీసస్ ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో తయారైన తర్వాత ఎంతకాలం పోరాడగలడండి ఒక మనిషి వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది పది సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాను అలానే ఇప్పుడు వదిలేశాను కా నెవ్వర్ ప్రజల గొంతుకగా మాత్రం ఎప్పుడు ఉంటాడు శివాజీ కానీ నా ప్రొఫెషన్ మాత్రం నన్ను నటుడిగా నిలబెట్టి నా గొంతుక పది మందికి తెలియడానికి కారణమైన సినిమా మాత్రం ఇక నుంచి చేయాలని ఫిక్స్ అయ్యాను సో ఆ సందర్భంలోనే బిగ్ బాస్ వస్తే ఒప్పుకున్నాను ఈ వెబ్ సిరీస్ చేశాను ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను వాళ్ళు డబ్బులు వేసినా జీవితం లేని ఆగ అంటే పొలిటికల్గా చూసుకుంటే అయ్యో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా అలాంటి ఆయనకి ఇప్పుడు అంటే మీరు కూడా కలిసి అట్లా చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఒంటరి అవుతున్నారని అనుకుంటున్నారు సి పొలిటికల్ క్వశ్చన్స్ ఇదే లాస్ట్ నేను చెప్తాను దాని నేను ఒకే ఆన్సర్లో అందరికీ చెప్తాను సి మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్లకు ఫ్యాన్ బేసు ఎవరికీ లేదు అది నిజం అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు మళ్ళీ చెప్తున్నా నేను ఏదైనా చెప్పాలనుకున్నది క్లియర్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తా కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎక్కడో లోపం జరుగుతుంది అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవడం పెద్ద కష్టమైన పనేం కాదు పాలిటిక్స్ క్వశ్చన్స్ దయచేసి ఇక్కడ వద్దు ఓన్లీ నేను సపరేట్గా పెడతా అప్పుడు వేసుకోండి గట్టిగా రామాయణం మహాభారతం భగవద్గీత వేదిక్ సైన్స్ ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు వేదిక్ మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్లో లాగిన్ నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు